బుల్టన్ మీకు సమర్పిస్తున్నవారు కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం బీహెచ్ఆర్ కాంప్లెక్స్ బెసెంట్ రోడ్ విజయవాడ. నమస్తే, ఏసీటీ న్యూస్ కి స్వాగతం. నేను మణిబాబు. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలోని ప్రతి గ్రామం పర్యాటక కేంద్రంగా మారాలి. 175 నియోజకవర్గాల్లో అన్ని గ్రామాల్లో గ్రామదర్శిని విజయవంతం చేయాలి. సీఎం చంద్రబాబు. ఎస్సీ ఎస్టీ చట్ట సవరణ విషయంలో కేంద్రం వెనక్కు తగ్గడం దళితుల విజయం. సుప్రీంకోర్టు తీర్పును మొట్టమొదట తప్పు పట్టింది టీడీపీని. ఐపీఎస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక. రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు. ఎస్సీ ఎస్టీ చట్టాన్ని 9వ షెడ్యూల్లో చేర్చాలి. కేంద్రం క్యాబినెట్లో నోట్ ఫైల్ పెట్టడం కాదు, ఆర్డినెన్స్ తేవాలి. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారం శివాజీ. ఇక అప్డేట్ చూస్తే, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నిరుద్యోగ వృత్తి పట్ల పెద్ద ఎత్తున హర్షం వ్యక్తమవుతుంది. చదువులు పూర్తయి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు సీఎం చంద్రబాబుకు అభినందనలు తెలుపుతున్నారు. టీడీపీ హయాంలోనే ఐటీ ఉద్యోగాలు లభిస్తాయని సీఎం చంద్రబాబు వద్ద విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసానికి పెద్ద ఎత్తున విద్యార్థులు తరలివచ్చారు. మంత్రి మండలిలో నిరుద్యోగ వృత్తి ప్రకటించినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. బాగా చదువుకొని సాంకేతికతను వినియోగించి ఉన్నత స్థితిలో స్థిరపడాలని, నాలెడ్జి ఎకానమీలో ముందుండాలని విద్యార్థులకు సీఎం చంద్రబాబు హితవు పలికారు. మీరు అన్ని పుచ్చుకోవాలి. వస్తున్నాయి ఇంకా నాలెడ్జ్ కార్యక్రమం కూర్చో పని చేసుకోవచ్చు. జాయింట్ కలెక్టర్ల సమావేశం జలవనరుల శాఖ కార్యాలయంలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అధ్యక్షతన ప్రారంభమైంది. చుక్కల భూముల పరిష్కారానికి గ్రామ సభల్లో వచ్చిన ఫిర్యాదులు, పరిష్కారానికి తీసుకున్న చర్యలు మరియు పురోగతిపై సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. సమావేశంలో స్పెషల్ సిఎస్ అనిల్ చాంద్ మరియు జాయింట్ కలెక్టర్లు పాల్గొన్నారు. ది ప్రొసీజర్ ఆఫ్ ఇష్యూయింగ్ ఎన్ఓసి షెల్ బి డిస్పెన్స్ విత్. దేర్ షెల్ బి నో నీడ్ ఫర్ అబ్టైనింగ్ ఎన్ఓసి ఇన్ ఆల్ కేసెస్ ఆఫ్ అసైన్మెంట్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మెన్ 10 years has expired. Is no dispute on the land with the government. All such cases without dispute shall be deleted from the prohibitory list under section 22A of Registration Act 1908 and furnished to the Registration Department. In respect of cases in which there is a dispute with the government about the genuineness of the assignment of otherwise list of such cases shall be prepared by district collector and officer enter the details of such disputed lands in the online records deleting all other lands in which there is no dispute. Devadaya bhoomulu mari works bhoomulu D sealing bhoomulu వాటికి సంబంధించినటువంటి ల్యాండ్స్ 22A కింద ఈ ప్రభుత్వ ఆసక్తి కలిగిన భూములు 1, 2, 4లకు సంబంధించిన భూములు తొలగించుకోవాలంటే సంబంధిత కలెక్టర్ గారికి అర్జీ సమర్పించుకోవాలనేది వారికి రైతులకు చెప్పాలి.
రైతులు మీ దగ్గర తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి ఈ విషయం చెప్పడం లేదు. మనం ముఖ్యంగా తొట్టు ఈ కింద ఎక్కువ రిజెక్షన్స్ ఉన్నాయి, దానికి క్లారిటీ ఇవ్వకుండా వాళ్ళు తీసుకొచ్చినది మనం రిజెక్ట్ చేసి పంపించాం. జాబితా 3కు సంబంధించిన భూముల విషయంలో దేవాదాయ సెక్రటరీ వర్క్స్ బోర్డు వారికి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. చెయ్యలేక రిజెక్ట్ చేసినట్టయితే చాలా ఇబ్బంది వస్తుంది వాళ్ళకి. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం హెల్ప్ చేయగలిగితే బాగానే ఉంటుంది, ఏదో సమయం ఉంది కదా అని చెప్పేసి ఆ 10 రోజుల్లో సాల్వ్ చేయాలి, చేయలేమని చెప్పేసి రిజెక్ట్ చేస్తే దాన్ని రివర్స్ చేయడం అనేది ఫ్యూచర్లో చాలా కష్టం అవుతుంది. రిజెక్ట్ చేసేటప్పుడు మనం కేర్ఫుల్గా ఉండాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే రిజెక్షన్ షుడ్ బి ఎక్స్ట్రాడినరీ ప్రాపర్, లేకపోతే ఒక ఎంఆర్ఓ కానీ ఒక ఆర్డీఓ కానీ కరెక్ట్గా రిజెక్ట్ చేసిన దాన్ని మళ్ళీ రివర్స్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. జస్ట్ టు ఫాలో దీస్ టైమ్ లైన్స్, డోంట్ సింప్లీ రిజెక్ట్, ట్రై టు గెట్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద పీపుల్. మరి ఎంటైర్ ప్రాసెస్లో దీన్ని సింప్లిఫై చేసి ఒకటేంటంటే మీరు ఏ భూమిని ఎవరికి కొత్తగా ఇవ్వట్లేదు, ఇచ్చిన దాన్నే మరో 2007 తర్వాత కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టుకోవటం వలన అవి నిషేధ జాబితాలకు తీసుకెళ్లారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామం పర్యాటక కేంద్రంలాగా మారాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రజలు పట్టణాల నుంచి పల్లెలకు వలసలు వెళ్లేలా గ్రామాలను తీర్చిదిద్దాలని సూచించారు. వచ్చే 6 నెలల్లో గ్రామ దర్శిని, వార్డు దర్శిని ముమ్మరంగా జరగాలని, గురు శుక్రవారాల్లో పర్సన్ ఇన్ఛార్జీలు గ్రామాల్లో పర్యటించాలని ఆదేశించారు. గ్రామదర్శిని అమలుపై మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోని అన్ని గ్రామాల్లో గ్రామదర్శిని విజయవంతం చేయాలన్నారు. ఆదరణ, పెళ్లి కానుక పథకాల్లో త్వరితగతిన పేదలకు లబ్ధి చేకూరేలా చూడాలని ఆదేశించారు. నిరుద్యోగ భృతి కింద ఒక్కొక్కరికి నెలకు 1,000 రూపాయలు అందిస్తామని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఈ పథకానికి ముఖ్యమంత్రి యువనేస్తం అని నామకరణం చేశారు. 3-4 తేదీలలో నుంచి నిరుద్యోగుల నమోదు ప్రక్రియ ప్రారంభం అవుతుందని తెలిపారు. మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం మంత్రి నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ ప్రజా సాధికార సర్వేలాగా నిరుద్యోగ భృతి కేవైసీ జరుగుతుందన్నారు. 22 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్న నిరుద్యోగులకు భృతి అందజేస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం అందజేస్తున్న సామాజిక పెన్షన్ల మాదిరిగానే నిరుద్యోగ భృతికి ప్రాధాన్యం ఉంటుందన్నారు. కుటుంబంలో ఒక వ్యక్తికే పెన్షన్ ఇస్తున్నామని, నిరుద్యోగ భృతిని మాత్రం కుటుంబంలో ఎంతమంది నిరుద్యోగులు ఉంటే అంతమందికి ఇస్తామన్నారు. నమోదు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లో నిర్వహిస్తామని, ఆధార్ సంఖ్యను అనుసంధానం చేస్తామన్నారు. నమోదు ప్రక్రియ ముగిసిన 15 రోజుల తర్వాత బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందన్నారు. ముఖ్యమంత్రి యువనేస్తం పూర్తిగా పారదర్శకంగా కొనసాగుతుందన్నారు. అది కూడా చేస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా ఈ ప్లాట్ఫామ్ మీద రిజిస్టర్ అవుతే అనేక ఐటీ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఇండస్ట్రీస్కి ప్లాట్ఫామ్ ఓపెన్ చేస్తాం. సో ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటికీ పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినాయి, ఇంకా వస్తున్నాయి. ఇప్పుడు కియా మోటార్స్, అపోలో టైర్స్, హీరో మోటార్స్, మీరు చూస్తే మన ఫ్లెక్స్ కానీ అనేక సంస్థలు ఇప్పుడు ఎత్తుకుతున్నారు టాలెంట్ ఎక్కడుందని. వాళ్ళకి ఈ యాప్ ఇస్తాం, వాళ్ళు కూడా రిజిస్టర్ అయ్యి మా ప్లాంట్తో అంటే మా ఆఫీస్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఒక పారామీటర్స్ పెట్టుకుంటే అక్కడ ఎవరెవరు ఉన్నారు, నిరుద్యోగులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ ప్లాట్ఫామ్కి వచ్చేస్తున్నాం. ఆటోమేటిక్గా వాళ్ళ స్కెడ్యూల్, ఇంటర్వ్యూ కూడా స్కెడ్యూల్ చేసుకోవచ్చు ఆన్లైన్, ఆ ప్లాట్ఫామ్ తీసుకొస్తాం. ఎందుకంటే ఇది మోస్ట్ అక్యురేట్ ప్లాట్ఫామ్ కింద ఉంటారు. అంటే మీరు 40 ఇయర్స్ ఉన్నారు ఏంటి, మీ మిత్రుడే అంటున్నారు, అది నేను అన్నట్లా. అంటే మేము 22 నుంచి 35 నిర్ణయం తీసుకున్నాం, బయట అందరిని అడిగాం, అభిప్రాయాలు అడిగాం, బాగుంది, ఇంత 1,000 రూపాయలు ఇస్తారని కూడా చాలామంది ఆశించలేదు, ఏ 500 ఇస్తారనుకున్నారు బయట. మీరే అన్నారు, మీడే మిత్రులు అన్నారు, నిజంగానే మీరు 1,000 రూపాయలు ఇవ్వగలుగుతారా అని. చాలా రాష్ట్రంలోని ముస్లింలంతా టీడీపీకే ఓటేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదని ముఖ్యమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన అన్యాయంపై ముస్లింలలో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. సచివాలయంలో ముస్లిం మైనార్టీల నేతలు ముఖ్యమంత్రిని కలిశారు. 28వ తేదీన గుంటూరులో నిర్వహించనున్న ముస్లింల బహిరంగ సభ విషయాన్ని ముస్లిం నేతలు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా బహిరంగ సభకు సంబంధించిన పోస్టర్లు, కరపత్రాలను ముఖ్యమంత్రి విడుదల చేశారు. నారా హమారా,
ఆంధ్రప్రదేశ్ ఐబిఎస్ అధికారుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు ఎన్నికయ్యారు. అమరావతిలోని ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్లో గురువారం జరిగిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు సంఘం ఓ ప్రకటనలో ప్రకటించింది. సంయుక్త కార్యదర్శిగా ఏపీఎస్పీ బెటాలియన్ అధిపతి ఆర్కే మీనా, కోశాధికారిగా ఇంటెలిజెన్స్ ఎస్పీ ఆర్ విజయలక్ష్మి ఎన్నికయ్యారు. కార్యనిర్వాహక కమిటీ సభ్యులుగా విజయవాడ జాయింట్ పోలీస్ కమిషనర్ క్రాంతిరాణా టాటా, పశ్చిమ గోదావరి ఎస్పీ రవిప్రకాష్, సిఐడి ఎస్పీ ఎన్ అమ్మిరెడ్డిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంలో చేపట్టదలుచుకున్న సవరణలను బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దళిత వర్గాల విజయమని ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య అన్నారు. 9వ తేదీన దళిత సంఘాల బంద్కు కేంద్రం భయపడి ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ఆర్టీసీ హౌస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య మాట్లాడుతూ, మార్చి 20, ఏప్రిల్ 2న దళిత వర్గాలు నిర్వహించిన భారత్ బంద్ విజయవంతమైందన్నారు. ఈ పోరాటంలో 12 మంది దళితులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా దళిత వర్గాలు వాళ్ళకి కావలసినంత న్యాయం జరగట్లేదని, వాళ్ళ అభద్రతా భావంతో ఉంటే పుండు మీద కారం జల్లినట్లుగా మీరు ఈ రకంగా వస్తుంటే మీరు ఇమ్మీడియట్గా అప్పీల్ చేయండి, దాని మీద రివిజన్ పిటిషన్ వేయండి, మంచి లాయర్ని పెట్టండి. మన గవర్నమెంట్ ప్లీడర్ సరైనవాడు కాకపోతే, సమర్థుడు కాకపోతే మంచి ప్లీడర్ని ఎంత ఖర్చైనా సరే పెట్టండి, అవసరమైతే మేము కూడా ఇంప్లీడ్ అవుతాం అందులో అని చంద్రబాబు నాయుడు గారు లేఖ వ్రాయటం జరిగింది. చాలా తీవ్రంగా ప్రతి 15 నిమిషాలకి ఒక దాడి జరుగుతుంది దళిత వర్గాల మీద. ప్రతిరోజు 6 దళిత మహిళలు అత్యాచారానికి గురవుతున్నారు భారతదేశంలో. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎన్డీఏ అధికారాన్ని చేపట్టిన తర్వాత, ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎందుకు ఈ రకంగా జరుగుతుంది? ముఖ్యంగా బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే ఎందుకు జరుగుతుందని మేము సాక్షాత్తు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి దగ్గర మొరబెట్టుకోవటం జరిగింది. చంద్రబాబు గారు మా అందరిని పంపించారు. 9వ తేదీన దళిత సంఘాలు బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో కేంద్రం వెనకడుగు వేసి తమ నిర్ణయాలు ఉపసంహరించుకోవడం దళిత వర్గాల గెలుపు అన్నారు. కేంద్ర ప్రభుత్వం దళితులను చిన్నచూపు చూస్తుందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వద్దకు టీడీపీ మాత్రమే దళిత నాయకత్వాన్ని పంపిందని గుర్తు చేశారు. ఇప్పుడు ఇదంతా కూడా మరలా గొడవ జరగబోతుంది భారతదేశ వ్యాప్తంగా, దళిత వర్గాలన్నీ కూడా భగ్గుమవుతున్నాయన్న ఆలోచనతో ఇప్పుడు దిగొచ్చింది భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ గవర్నమెంట్ అని నరేంద్ర మోడీ గారు దిగొచ్చారు. నిన్న కేబినెట్లో అప్రూవల్ చేశారు, అమెండ్మెంట్ యాక్ట్ పెడతాం. అంతకుముందు ఏవైతే 1989 ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ అండ్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ ఉన్నదో దాన్ని యథాతథంగా ఉంచుతామని చెప్పి ఈ రోజున ఇదే పార్లమెంట్లో నడుస్తుంది, పార్లమెంట్ ఇదే పార్లమెంట్లో బిల్ పెడతామని చెప్పి వాళ్ళు దిగిరావటం జరిగింది. నిన్న కేబినెట్ అప్రూవల్ జరుగుతుంది. ఇది దళిత వర్గాల విజయం. ఇది బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం. ఈ ఆషాఢానికి మీ కంచి కామాక్షిలో సప్తవర్ణ శోభితాలు, ఇంద్రధనుసు కాంతులు, అచ్చులు అందించే ధరలు, పట్టు చీరలపై కంచి సొసైటీ వారి ప్రత్యేక ఆఫర్లు, ప్రత్యేక కౌంటర్లలో ఫ్యాన్సీ శారీస్ ఫ్యాక్టరీ ధరలకే, ప్రత్యేక విభాగంలో 1+1 ఆఫర్లు, చుడీదార్స్ డ్రెస్ మెటీరియల్స్ ఫ్యాక్టరీ ధరలకే. సంప్రదాయం తొణికిసలాడుతూ అతుల్యమైన వర్ణాల పట్టు చీరలతో కంచి కామాక్షి పట్టు ప్రపంచం మీకు స్వాగతం పలుకుతోంది. విస్తృత శ్రేణి, అద్భుతమైన తగ్గింపు, కంచి కామాక్షి వస్త్రాలతో ఆషాఢం ఆనందమయం చేసుకోండి. బజాజ్ కార్డుతో వస్త్రాలపై ఈఎంఐ సౌకర్యం కలదు, పేటిఎం సౌకర్యం కలదు. కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం, విహెచ్ఆర్ మున్సిపల్ కాంప్లెక్స్, బీసెంట్ రోడ్, విజయవాడ 2. స్వచ్ఛమైన నేతితో అచ్చమైన బిర్యానీ రుచులు విజయవాడ ప్రజలకు పరిచయం చేసి నేటి వరకు అదే రుచి, అదే క్వాలిటీ అందిస్తూ అతి తక్కువ ధరలకే ఇండియన్, తందూరి, మొఘలై వంటకాలు అందిస్తోంది ఆంజనేయ ఫ్యామిలీ రెస్టారెంట్స్. మీ ఆంజనేయానందు ఇప్పుడు
ఆంధ్ర పాపులర్ సీ ఫుడ్స్ కొరమీను ఇగురు మరియు బొమ్మిడాయిల పులుసు రుచికరంగా అందించబడుతోంది. పూర్తిగా హలాల్ చేయబడిన చికెన్ మటన్ దమ్ బిర్యానీ మా ప్రత్యేకత. ఆర్డర్లపై క్యాటరింగ్ చేయబడను. ఆంజనేయ ఫ్యామిలీ రెస్టారెంట్స్, కాంగ్రెస్ ఆఫీస్ రోడ్, గవర్నర్ పేట, గురునానక్ కాలనీ, స్వాతి థియేటర్ రోడ్, భవానీపురం, లబీపేట, విజయవాడ. వెల్కమ్ బ్యాక్. ఎస్సీ ఎస్టీ చట్టాన్ని 9వ షెడ్యూల్లో పెట్టాలని, విచారణను 60 రోజుల నుండి 30 రోజులకు తగ్గించాలని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారం శివాజీ డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ చట్టం ఆర్డినెన్స్పై ప్రధానికి లేఖ రాశానని గుర్తు చేశారు. క్యాబినెట్లో నోట్ ఫైల్ పెట్టడం కాదని, ఆర్డినెన్స్ తీసుకురావాలన్నారు. బస్టాండ్లోని ఎస్సీ ఎస్టీ కమిషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కారం శివాజీ మాట్లాడుతూ, ఈ నెల 8న దళిత గిరిజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో చెలో రాజమండ్రి కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. కవాతు పేరుతో నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. బీజేపీ ఎస్సీ ఎస్టీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతుందని ఆరోపించారు. దేశంలో దళితులకు సంబంధించి మాన ప్రాణాలకు రక్షణ కరువైందన్నారు. ఎస్సీ ఎస్టీ చట్టానికి చట్టబద్ధత కల్పించి ఈ వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లోనే ఆమోదించాలని డిమాండ్ చేశారు. రోజులు తగ్గించాలి. రేపు గ్యాంగ్ రేపు, మర్డరు, హట్ కేసెస్లో తప్పనిసరిగా బాధితులకు ఉద్యోగాలు ఇవ్వాలి. అంతేకాకుండా కొత్త కుల ధృవీకరణ పత్రాలు కావాలని చెప్పి జాప్యం చేస్తున్నారు. అలా కాకుండా పాత కుల ధృవీకరణ సర్టిఫికెట్ల మీద కూడా విచారణ చేపట్టాలని చెప్పేసి మేము ప్రధానమంత్రి లేఖలో తెలియజేయడం జరిగింది. ఈ చట్టాన్ని ఆర్డినెన్స్ తీసుకొచ్చి 9th షెడ్యూల్లో పెట్టకపోతే కనుక దళిత గిరిజనులు చాలా నష్టపోతారు. సత్వర మీద దీన్ని 9th షెడ్యూల్లో పెట్టాలి. ఈ ఆర్డినెన్స్ సాధించుకోవడానికి అవసరమైతే దళిత గిరిజనులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధంగా ఉన్నారు. రేపు 8వ తారీఖున చలో రాజమండ్రి పేరుతోటి 8:10 గోకవరం బస్టాండ్ నుంచి కొవ్వూరు బస్టాండ్ వరకు కూడా, అంబేద్కర్ విగ్రహం వరకు కూడా దళిత గిరిజనుల కవాతు పేరుతోటి పెద్ద ఎత్తున ర్యాలీ, నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నాం. దీనికి గౌరవ మంత్రివర్యులు నక్క ఆనందబాబు గారు, జవహర్ గారు, వర్ల రామయ్య, మిగతా దళిత ప్రజాప్రతినిధులు, చైర్మన్లు అందరూ కూడా హాజరవుతున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా వర్షాకాల సమావేశాల్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్పై చట్టం తీసుకొచ్చి 9వ షెడ్యూల్లో పెట్టకపోతే కనుక కేంద్ర ప్రభుత్వంపై దండయాత్ర ప్రకటిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు వరకు కూడా బీజేపీ ప్రభుత్వమే సుప్రీంకోర్టులో ఈ చట్టాన్ని నిర్వీర్యం చేసిన ప్రయత్నం. ఆంధ్రప్రదేశ్ను ఎడ్యుకేషనల్ హబ్గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో సీఎం చంద్రబాబు చంద్రన్న కలం తీసుకొచ్చారని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్వాలిగ్రాఫర్ కలిముల్లా తెలిపారు. టీచింగ్ ఫీల్డ్లో 20 సంవత్సరాల అనుభవం ఉన్న వారికి క్వాలిగ్రాఫీ ట్రైనింగ్ ఇస్తున్నామన్నారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో లిమ్రా ఫౌండేషన్ ఆధ్వర్యంలో టీచింగ్ ఫీల్డ్లో అనుభవం ఉన్న వారికి చేతివ్రాత శిక్షణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ట్రైనర్ కరీముల్లా మాట్లాడుతూ, చేతివ్రాతం నేర్చుకోవడం ద్వారా సొంతగా ఉపాధి పొందవచ్చన్నారు. చంద్రన్న కలం ప్రాజెక్టును విజయవంతం చేయాలనే ఆలోచనతో అనుభవజ్ఞులైన టీచర్స్కు చేతివ్రాతలో శిక్షణ ఇస్తున్నామన్నారు. చంద్రన్న కలం ప్రాజెక్టు ద్వారా విద్యార్థులకు అందమైన చేతివ్రాతను నేర్చుకోవచ్చన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నేర్పేందుకు శిక్షణ పొందిన వారు ముందుకు వచ్చారన్నారు. ఈ విద్యను నేర్చుకోవడం ద్వారా నెలకు 15,000 నుంచి 20,000 వరకు ఆదాయం పొందవచ్చన్నారు. పెన్ మీద రావడం, వాటి బుక్ మెటీరియల్ కూడా తయారు చేయడం, వీటితో హ్యాండ్ రైటింగ్ చాలా చక్కగా నేర్చుకోవడం, పిల్లలు ఈ ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా చేయడం, వీటికి ఇనాగ్రేషన్ మొబైల్ వ్యాన్లు ఇవి ఇవన్నీ తయారు చేయడం, ఓన్ థింక్ ఓన్ థాట్తో ఇవి మన ఎమ్మెల్సీ షరీఫ్ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. స్టేట్లో దాదాపుగా గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా వీళ్ళు సర్వీస్ చేయడం కోసం ముందుకొచ్చారు. మన ఆర్గనైజేషన్ లిమ్రా ఫౌండేషన్ ఈ స్టేట్ వైడ్గా రాజమండ్రి, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, వైజాగ్, ప్రకాశం, గుంటూరు, నెల్లూరు, కడప, అనంతపూర్ డిస్టిక్ నుంచి అన్ని ఏరియాస్ కవర్ చేయడం జరిగింది. వీళ్ళందరూ అన్ని ఏరియాల నుంచి వచ్చారు. వీళ్ళు ఇంకా స్టేట్ వైడ్గా నేర్పించేందరికీ దీంట్లో జీవనోపాధి చూపించాలని చెప్పి ధ్యేయంగా పెట్టుకున్నారు. దాదాపు 10,000 జాబ్స్ దాకా వస్తాయి పిల్లలకి. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. రాష్ట్రంలోని ప్రతి గ్రామం పర్యాటక కేంద్రంగా మారాలి. 175 నియోజకవర్గాల్లో అన్ని గ్రామాల్లో గ్రామదర్శిని విజయవంతం చేయాలి సీఎం చంద్రబాబు. ఎస్సీ ఎస్టీ చట్ట సవరణ విషయంలో కేంద్రం వెనక్కు తగ్గడం దళితుల విజయం. సుప్రీంకోర్టు తీర్పును మొట్టమొదట తప్పు పట్టింది టీడీపీని.
ఐపీఎస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక. రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు. ఎస్సీ ఎస్టీ చట్టాన్ని 9వ షెడ్యూల్లో చేర్చాలి. కేంద్రం క్యాబినెట్లో నోట్ ఫైల్ పెట్టడం కాదు, ఆర్డినెన్స్ తేవాలి. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారం శివాజీ. ఇంతటితో ఏసీటీ న్యూస్ సమాప్తం. నమస్కారం. ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు కంచి కామాక్షి, మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం, బీహెచ్ఆర్ కాంప్లెక్స్, బెసెంట్ రోడ్, విజయవాడ.